క్యారమెల్ పుడ్డింగ్కి కావాల్సినవి పాలు, ఇంకా క్యారమెల్ పుడ్డింగ్ మిక్స్. క్యారమెల్ పుడ్డింగ్ చేసుకోవడానికి 1/2 లీటర్ పాలకి 1 ప్యాకెట్ అవసరం పడుతుంది. ఇది సూపర్ మార్కెట్స్లో చాలా ఈజీగా దొరుకుతుంది. చూస్తున్నారు కదా, డైరెక్షన్స్ కూడా ప్రింట్ చేసి ఉన్నారు, దాన్ని ఫాలో అవుతే సరిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయి అన్నది కూడా ఒకసారి చూద్దాం. ఈ ప్యాక్లో మనకి క్యారమెల్ టాపింగ్ కూడా ఇస్తున్నారు. ఇంకా పుడ్డింగ్ మిక్స్చర్ కూడా. ఇప్పుడు తయారీ విధానం కూడా చూద్దాం. ముందుగా 1/2 లీటర్ పాలని బాగా కాచుకోవాలి. ఇంకొక వైపు స్టవ్ వెలిగించుకుని కొన్ని నీళ్లు తీసుకుని వేడి చేసుకోండి. అందులోకి క్యారమెల్ టాపింగ్ ప్యాకెట్ వేయాలి. ఇలా 1 30 సెకండ్లు చేస్తే చాలు. ఇలా చేయడం ద్వారా క్యారమెల్ టాపింగ్ అన్నది కొంచెం కరుగుతుందన్నమాట, మనం యూస్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. 30 సెకండ్ల తర్వాత వేడి నీళ్ళలోంచి తీసేద్దాం. చూస్తున్నారు కదా, క్యారమెల్ టాపింగ్ సాఫ్ట్గా అయిపోయింది. పాలు కూడా బాగా కాగాయి. ఇప్పుడు మనం ఇందులోకి మన పుడ్డింగ్ మిక్స్ అన్నది వేసేద్దాం. బాక్స్లో ఉన్న మిక్స్ అంతా అందులోకి వేసేద్దాం. దీనిని బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని కూల్ అవ్వనివ్వాలి. పుడ్డింగ్ మిక్స్చర్ రెడీ చేసుకున్నాము అండ్ అది ఇప్పుడు చల్లారుతుంది. ఈ లోపల మనం స్టీల్ గిన్నెలు లేకపోతే జెల్లీ మౌల్డ్స్ ఏదైనా యూస్ చేయవచ్చు. నేను ఇక్కడ మీకు 2 చూపిస్తున్నాను. మీ దగ్గర సిలికాన్ కప్ కేక్ మౌల్డ్స్ ఉంటే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను క్యారమెల్ టాపింగ్ ప్యాకెట్ తీసుకుని అందులో ఉన్న క్యారమెల్ని ఈ గిన్నెల్లోకి వేస్తున్నాను. చూస్తున్నారు కదా, క్యారమెల్ టాపింగ్ గిన్నెలో వేసేటప్పుడు కింద బేస్ మొత్తం కవర్ అయ్యేలాగా చూసుకోవాలి. అన్ని వైపులా కవర్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇది మనం గిన్నె తిప్పుతూ చేయొచ్చు, లేకపోతే స్పూన్తో కూడా స్ప్రెడ్ చేయొచ్చు. ఇలాగన్నమాట. ఇప్పుడు ఈ మౌల్డ్లోకి ఇంకా గిన్నెలోకి మన పుడ్డింగ్ మిక్స్చర్ని వేసుకుందాం. రెడీ చేసుకున్న మన క్యారమెల్ పుడ్డింగ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం 2 నుంచి 3 గంటల వరకు. గుర్తుపెట్టుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టద్దు.
రెండు గంటల తర్వాత పుడ్డింగ్ సెట్ అయిపోయింది. ఇప్పుడు గిన్నెలోంచి బయటకి తీయాలి. ఒక ప్లేట్ దాని మీద మూతగా పెట్టుకుని ఓర్లించడమే. గిన్నె పైన ఇట్లా ట్యాప్ చేయండి. చూస్తున్నారు కదా మన క్యారమెల్ పుడ్డింగ్ ఎంత బాగా వచ్చిందో. క్యారమెల్ పుడ్డింగ్ తయారు చేసుకునేటప్పుడు ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. వీలైనంత వరకు మీరు యూజ్ చేసే మౌల్డ్స్ కానీ గిన్నెలు కానీ డిజైన్ లేకుండా ప్లెయిన్గా ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్లెయిన్ స్టీల్ గిన్నెలో వేసినప్పుడు మన పుడ్డింగ్ అన్నది చాలా నీట్గా వచ్చింది. అదే మనం డిజైన్ ఉన్న జెల్లీ మౌల్డ్ యూజ్ చేసినప్పుడు దానికి అతుక్కుపోయి వచ్చిందన్నమాట. చూసేటప్పుడు నీట్గా ఉండాలి కదా, అందుకని ఈ టిప్ మీతో షేర్ చేస్తున్నాను. ఎలా అనిపించింది ఈరోజు వీడియో అన్నది కమెంట్స్లో రాయండి. నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.